డ్రోన్లు, యుద్ధ ట్యాంకులు, సబ్మరీన్లు ఇవన్నీ ప్రతి దేశం దగ్గర ఉండొచ్చు, కానీ ఇజ్రాయెల్ లెక్క వేరు. అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేసుకుంది ఈ దేశం. హమాస్తో యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్ పేరు గట్టిగానే వినిపిస్తోంది, కానీ ఈసారి మాత్రం ఈ సౌండ్ కాస్త ఎక్కువగానే ఉంది. అందుకు కారణం పేజర్స్ పేలుళ్ళు. హెజ్బుల్లా అధీనంలో ఉన్న లెబనాన్లో వేలాది పేజర్లు వరుస పెట్టి పేలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోగా దాదాపు 2,800 మంది గాయపడ్డారు. ఈ పేజర్ల పేలుళ్లకు ఇజ్రాయెలే కారణమని హెజ్బుల్లా తేల్చి చెబుతోంది, కానీ ఇజ్రాయెల్ మాత్రం దీనిపై ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. హెజ్బుల్లా యూజ్ చేస్తున్న పేజర్స్తో పాటు వాకీటాకీలు పేలడం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. ఏంటి పేజర్ బాంబ్స్? మొబైల్ని పెద్దగా వాడిన రోజుల్లో, అంటే 1980-90 కమ్యూనికేషన్ కోసం వాడిన డివైజ్లే ఈ పేజర్స్. అయితే వీటితో వాయిస్ కాల్స్ మాట్లాడడానికి వీలుండదు, జస్ట్ మెసేజ్లు మాత్రమే డిస్ప్లే అవుతాయి. పాకెట్ సైజులో ఉంటాయి. వీటిని ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నారన్న లొకేషన్ ట్రేస్ అవ్వదు. ఇజ్రాయెల్ కంటపడకుండా హెజ్బుల్లా పెద్ద ఎత్తున వీటిని వాడుతుంది. ఈ పేజర్స్ అన్నీ తైవాన్ నుంచి వచ్చాయి. ఇజ్రాయెల్ వీటిని ట్యాంపరింగ్ చేసి పేల్చేసినట్టు కొంతమంది వాదిస్తున్నారు. ఈ పేజర్స్ తయారయ్యే సమయంలోనే అందులో పేలుడు పదార్థాలు పెట్టించి ఈ దాడులు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయెల్పై ఎందుకు ఈ నిందలు? ఈ మధ్య ఇజ్రాయెల్ హమాస్ టాప్ కమాండర్ హనీయేని మట్టుపెట్టింది. ఇందుకోసం ఎవరూ ఊహించని విధంగా స్కెచ్ వేసింది. చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నా లొకేషన్ ట్రేస్ చేసి బాంబ్ని స్మగుల్ చేసి పేల్చింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్. గతంలో ఇదే విధంగా టెలిఫోన్ బాంబులు పేల్చి హత్య చేసిన చరిత్ర ఉంది ఈ దేశానికి. అందుకే ఇప్పుడు పేజర్స్ వాకిటాకీలు పేల్చింది కూడా ఇజ్రాయెలే అన్న డిబేట్ జరుగుతోంది.